కోట్లాది మంది అభిమానులకు వీడుకోలు చెప్పి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయారు. గాన గంధర్వుడు దివికేగాడు. బాలు గొంతు మూగబోయింది. 16 భాషల్లో 45,000కు పైగా పాటలు పాడి ప్రతి ఇంటిలోనూ ప్రతి నాలుక మీద నాట్యమాడిన గొంతు ఇక మనకి వినిపించదు. తన పాటలు, పదాలు, మాటలు అన్ని అభిమానులకు వదిలి ఆయన అంతే నిడారంభరంగా వెళ్ళిపోయారు. అయితే ప్రస్తుతం కోట్లాది మంది అభిమానుల మదిలో మెదిలే ఒక ప్రశ్న, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏకంగా 45 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు, మరి ఆ ఆసుపత్రికి సంబంధించి ఆయనకు ఎంత బిల్ అయింది? సాధారణంగా చిన్న జబ్బులకే జనాలను కార్పొరేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయి, మరి అలాంటిది ఇక బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించి ఆసుపత్రి బిల్లు ఎంత అయి ఉంటుంది అనే విషయంలోకి వచ్చినట్టయితే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆగస్టు 5వ తారీఖు నుంచి ఆసుపత్రిలో ఉన్నారు. సెప్టెంబర్ 25వ తేదీన మధ్యాహ్నం 1 గంట వరకు ఆయన అక్కడే ఉన్నారు. అయితే అంటే సుమారు 50 రోజుల పాటు బాలు ఆసుపత్రిలో ఉన్నారు. 50 రోజుల పాటు ఆయనకు చాలా మంచి చికిత్స జరిగింది. ఆయనకు కరోనా వైరస్ తగ్గినట్లు వైద్యులు చెప్పారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయనకు మరికొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అందుకనే వెంటిలేటర్, ఎక్మో వెంటిలేటర్ సహాయంతో ఆయన ఎక్కువ కాలం ఐసీయూలోనే ఉన్నట్లు చెన్నై MGM హెల్త్ కేర్ ఆసుపత్రులు పలుమార్లు ప్రకటించారు ఆయన హెల్త్ బులెటిన్లో. అంటే వీటన్నిటికీ ఎంత ఖర్చు అయి ఉంటుంది అనేది అభిమానుల మధ్య ఒక చర్చ జరిగింది. బాగా ఎక్కువగానే ఆసుపత్రి బిల్ అయి ఉంటుందని అన్నారు. అయితే నెగిటివ్ వచ్చినా కూడా బాలసుబ్రహ్మణ్యం గారు మనందరికీ దూరం అయిపోయారు. సెప్టెంబర్ 5వ తారీఖున ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. కానీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన చాలా కృంగిపోయారు అన్న విషయం మనకి తెలిసింది. వయసు భారం అనుకున్నా కూడా చాలా మంది బయటపడుతున్నారు, కానీ బాలు గారి పరిస్థితి అది కాదు. ఎందుకంటే గతంలో ఆయన శరీరానికి సంబంధించి ఒక శస్త్రచికిత్స చేయించుకున్నారు. అదే బేరియాట్రిక్, అంటే ఆయన శరీరం ఎక్కువగా ఊబకాయం కావడంతో ఆయన లావు తగ్గడం కోసం ఆ ఒక శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే ఇప్పుడు మరి బిల్లు విషయానికి వచ్చినట్టయితే దాదాపుగా రోజుకి 3 నుంచి 4 లక్షల రూపాయలు అయి ఉండొచ్చు అన్న అంచనా ఉంది. అంటే దగ్గర దగ్గర 3 కోట్ల రూపాయలు ఆయన ఆసుపత్రి బిల్లు అయి ఉండొచ్చు అని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా డబ్బు అనేది మనకిక్కడ ప్రధానమైన పాత్ర కాదు, కానీ ఆయన మనకి దూరం అవ్వటం అనేది జీర్ణించుకోలేని విషయం.